महिमा घनता प्रभु దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రియమైన సోదర సోదరీలందరినీ ప్రేమతో లైవ్ ప్రోగ్రామ్కి ఆహ్వానిస్తున్నాను. నిజంగా ఈ దినం దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైనటువంటి వరం. ప్రతిరోజు ఆయన మనకిస్తున్న అవకాశం మహద్భాగ్యం. ఈరోజు ప్రత్యేకంగా మన ముందు ఒక శ్రేష్టమైనటువంటి నామం ఉంది. మనం ధ్యానం చేసుకుంటున్నాం ఆయన నామాల్లో ఉన్న శక్తి ఎంత గొప్పదో. ప్రతి నామం అద్భుతమైనటువంటి శక్తిని మన జీవితంలో కనుపరుస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా ఔన్నత్యంలోకి హెచ్చిస్తూ ఆయన ఔన్నత్యాన్ని దేవుని ఘనతను మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మహిమను మనం చూస్తున్నప్పుడు భూమి మీద మన జీవితాలు ఎంతో శక్తివంతంగా నిలబట్టబట్టమే కాకుండా మనం అనేకులు నిలబెట్టడానికి కూడా శక్తివంతులు అవుతాం. ఈరోజు ఆ నామాన్ని ఇలాగా హీబ్రూ భాషలో పలకడం జరుగుతుంది. అది ఏంటంటే ఏల్ హన్నూన్. ఏల్ హన్నూన్ ఇది శక్తివంతమైన నామం. ఏల్ హన్నూన్ అంటే కృపగల దేవుడు, కృపగల దేవుడు తెలుగు భాషలో అంటే ద గ్రేషియస్ గాడ్. ఇంగ్లీష్ భాషలో ద గ్రేషియస్ గాడ్ ఏల్ హన్నూన్. ఇది ఎక్కడ ప్రస్తావించబడింది ఈ పేరు అంటే యోనా గ్రంథం 4:2 ఇది ప్రస్తావించబడింది. యోనా గ్రంథం 4:2 యెహోవా నేను నా దేశము అందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నేను కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదుమని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీసునకు పారిపోతిని. మళ్ళీ ఒకసారి చూద్దాను. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీసునకు పారిపోతాను. యోన చిన్న ప్రవక్తల్లో ఒకడు. యోన దేవుని ప్రవక్త. యోనాకి ఒకటి అర్థమైంది ఏంటంటే దేవుడు అత్యంత కృపగలవాడు. నిజంగా అత్యంత కృపగల దేవుడు ఏం చేశాడు? ఇక్కడున్నటువంటి మాటలో నినివే పట్టణం దేవుని దృష్టికి బహుభయంకరమైనటువంటి ఘోరమైన పాపం చేసిన స్థితిలో ఉంది. అది 3:3 కాబట్టి యోన లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారం నినివే పట్టణమునకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 ప్రయాణం అంతా పరిమాణము గల పట్టణం. అసలు ఈ పట్టణము ఇంత పెద్ద పట్టణము కానీ ఆ నినివే ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి 1:2 నినివే పట్టణం పట్టణస్థులు దోషము, నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. దేవుని యొక్క అత్యంత కృప ఎలాంటిది? పాపంతో శాపంతో నశించిపోతున్న ప్రజలు ఆ పాపంతో నాశనం అయిపోకూడదు, వారు పాపం చేస్తే వచ్చేటువంటి శిక్ష వారికి ఉంది, ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఆ ప్రభు దగ్గరకు వస్తే, దేవుని యొద్దకు వస్తే, ఆయన క్షమాపణ అడిగితే ఆయన క్షమించేవాడు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు, దయగలిగిన వాడు. కాబట్టి వెళ్ళి మీరు ఇట్లానే పాపం చేస్తూ ఉంటే ఇంత భయంకరమైన దుర్గతి దేవుని దృష్టికి ఎక్కువైపోయింది మీ పాపం, మీకు ఆయన దగ్గర నుంచి ఆ శిక్ష రాకముందే మీరు సరిచేసుకొని దేవుని యొద్ద క్షమాపణ పొందాలన్న ఆ గొప్ప సందేశాన్ని అందించమని యోనాని అక్కడికి పంపించడం, వెళ్ళమని ఆజ్ఞాపించాడు. కానీ యోనా వెళ్ళలేదు. యోనా ఎందుకు వెళ్ళలేదు అంటే
దేవుడు అత్యంత కృపగలవాడయండి, పశ్చాత్తాపడి కీడు చేయకుండా మాన్తాడు. నేను వెళ్ళి చెప్తే మీరు నశించిపోతారు అని దేవుడు చెప్పమన్నాడు అని చెప్తే వాళ్ళు పశ్చాత్తాపడతారు, దేవుడు కీడు చేయడు. కాబట్టి వాళ్ళు నశించిపోకుండా వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి నేను నా మాట ఫెయిల్ అయిపోద్ది కదా అనుకుని, అసలు ఎందుకు ఈ దేవుడితో, నాకు ఈ దేవుడు చాలా కృప కలిగిన వాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళను, ఆ సమాచారం వాళ్ళకి చెప్పను అనుకుని మరి తర్షీషుకు పారిపోయాడు. చూసారా, దేవునికి మనిషికి ఉన్నటువంటి గొప్ప తేడా. ప్రతిసారి మనం ఆ హీబ్రూ నేమ్స్లో దేవుని నామాన్ని ధ్యానం చేసుకున్నప్పుడల్లా, నా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహిమ గలవాడు, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది, ఆయన లక్షణాలు ఎంత గొప్పవి, మనిషి యొక్క బలహీనత ఎంత దౌర్భాగ్యకరమైన ఆలోచన మనిషికి వస్తుంది. మనిషిని దేవుణ్ణి మనం చూస్తే దేవునికి మనం ఇవ్వాల్సిన స్థానం, ఆయన్ని ఎంతగా మనం ఆనుకోవాలి, ఆధారపడాలి, ఆశ్రయించాలి. కాబట్టి ఆ దైవ ప్రత్యక్షతలో దేవుడు తన యొక్క శక్తిని ఎలా కనపరుస్తాడు, మన ఊహకు అందని వాడు. ఆ దేవుని ప్రత్యక్షత మనకు కలిగింది, ఈ కృప ద్వారా కలిగింది. దేవుడు తను ప్రేమించడమే కాదు, కృపను చూపించడంలో ఆయన ఐశ్వర్యవంతుడు, కృపను చూపించడంలో మహిమ కలిగిన వాడు. అందుకే అత్యంత కృపగలవ దేవుడు అయి ఉండి అనే మాట 4వ అధ్యాయం యోనా 4:2 ఉంది. కాబట్టి ఏల్ హనూన్ అంటే అత్యంత కృపగలవాడు. యోనా వెళ్ళలేదు, ఆ వర్తమానం అందించలేదు, తర్షీషుకు పారిపోయాడు. దేవుడి యొద్ద నుంచి పారిపోగలరా? దేవుని అత్యంత కృపకు మనుషులు నశించిపోతూ ఉంటే ఆ కృప ఎంత అద్భుతంగా రక్షించడానికి వెన్నంటి వాళ్ళకి ఆ కృపావార్త చెప్పమని, మీరు కానీ ఇప్పుడు కానీ సరిదిద్దుకుంటే ఖచ్చితంగా క్షమించబడతారని ఆ శుభకరమైన కృపావార్త చెప్పమని పంపితే వెళ్ళలేదు. అయితే ఆ ఓడలో ఉన్నప్పుడే సముద్రంలో తుఫాను రావడం, ఆ యొక్క ఓడలో ఉన్నవాళ్ళు ఎవరి వల్ల కీడొచ్చిందని యోనాని సముద్రంలో పారవేయడం, యోనా ఒక తిమింగిలం మింగడం, ఆ తిమింగిలం నేరుగా వెళ్ళి ఎక్కడ ఆ యొక్క నినివే సముద్ర తీరాన కక్కివేయడం, వెళ్ళవలసిన రూట్లోకే యోనా వెళ్ళడం, ఆ తిమింగిలం కడుపులో యోనా సజీవంగా ఉండడం, దేవుడు చెప్పిన మాటని ఒక్క రోజు లోపల ఊరంతా తిరిగేశాడు. యోనా పట్నంలో 3వ అధ్యాయం 4వ వచనం, యోనా ఆ పట్నంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు ఈ నినివే పట్టణము నాశనమగులని ప్రకటన చేయగా చేశాడు. ఒక దినం అంత ప్రయాణం అంతా తిరిగి ఆ చేప కడుపులో నుంచి బతుకు జీవుడా అంటూ బయటపడి ప్రకటన చేశాడు. అయితే అక్కడ జరిగిన విషయం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్ట కట్టుకుని, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏమియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారములను మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవలను, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్నంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడుతనములు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ఇదంతా నేను ఎందుకు చదివానంటే, ఒక నామం ధరించిన ప్రభు అత్యంత కృపగలవాడు ఏల్ హనూన్, ఆ అత్యంతమైన కృప, అత్యధికమైన చెడుతనం చేసిన నినివే ప్రజలు రాజు మొదలుకొని పేద వరకు పశువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవా మా పాపాలు క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి అని అడుగుతుంటే,
ఖచ్చితంగా తాను చేయదలుచుకున్న కీడు ఆ యొక్క దేవుని కోపాన్ని రేపి ఆ ఉగ్రత వారి మీదకు వచ్చే పరిస్థితిలో దేవుడు వారి మొరలాలకించి వారికి సహాయం చేశాడు. వాళ్ళకి ఆ కీడు తప్పించాడు. తాను చేస్తానన్న కీడు చేయకుండా పశ్చాత్తాప్తుడై వారికి ఆ కీడు రాకుండా వారిని క్షమించాడు. ఆ అత్యంత కృప, ఎందుకంటే మాట విన్నప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఆ కృప ఎంత గొప్పది. ఆ కృపలో ఉన్నటువంటి ఒక కృపను గురించి ఆలోచిస్తే, కృప అంటే వంగుట. కృప అనేదానికి అర్థము వంగుట. ఎలా వంగేడైనా ఎంతగా తన బిడ్డలు అంత ఘోరమైన పాపంలో పడి నశించిపోతూ ఉన్నప్పుడు యోనా కాలంలో అద్భుతమైనటువంటి ఆ యొక్క నిజస్థితిని మీరుగానే పశ్చాత్తాపడకపోతే నష్టమే, నాశనమే. కాబట్టి మీరు మీ పాపముల నుంచి విడుదల పొందాలని ఒక వర్తమానం మాత్రమే యోనా ఇచ్చాడు. కానీ దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అంతే, ఒక యంత్రంలాగే ఉన్నాడు. కానీ యోనాలో ప్రేమ లేదు, ప్రేమ పరిచర్య లేదు. కృపతో కూడినది ప్రేమ. ప్రేమలో ఉంది కృప. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ కృప ఉంది, ఎక్కడ కృప ఉందో అక్కడ ప్రేమ ఉంది. ఆ రెండు మిళితం. అంటే కృప అంటే ఏంటంటే హేతువు లేని ప్రేమ, కారణము లేని ప్రేమ. అయోగ్యులైన వారికి యోగ్యుడైన దేవుడు చూపే అసలు కారణము లేని ప్రేమే కృప. అసలు ఈ వ్యక్తిని ప్రేమించడానికి యోగ్యత ఉందా? ఈ వ్యక్తి మీద దయ చూపించడానికి అసలు అర్హత ఉందా? ఇటువంటి నశించిపోయిన వ్యక్తులను, అసలు యోగ్యత లేని వ్యక్తులను, అర్హత లేని వారిని, అర్హుడు, ఘనుడు, యోగ్యుడు, మహా మహిమ గలవాడు, పరిశుద్ధుడు, దయావాశ్చలితతో దీర్ఘశాంతుడై దయ చూపిన వాడై అత్యంత కృప కలిగిన వాడై వారిని ప్రేమించడం అనేది ఎంత గొప్ప విషయం. ఇది దేవుని యొక్క అద్భుత లక్షణం. కానీ నాకు ఈ కృప అక్కర్లేదు, ఈ దయ అక్కర్లేదు, నా ఇష్టానుసారంగా జీవిస్తానని, అలాగనే చెడుతనంలో వారిష్టానుసారంగా వెళుతూ ఉన్న వారికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అవకాశాలన్నింటిలో నుంచి వారు ఎప్పుడైనా ఒకవేళ వారు అవకాశాలు ఉపయోగించుకుని నినివే వారు పశ్చాత్తాపడ్డట్టుగా రాజు మొదలుకొని సింహాసనం దిగాడు రాజు మొదలు పేద వరకు ఎంత పశ్చాత్తాపడ్డారో తమ చెడు క్రియలను బట్టి అలాగా పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు, పైకెత్తుతాడు. కాబట్టి దేవుని కృప, మహదైశ్వర్యం, కృపా బాహుళ్యత ఎంత గొప్పతో ఈ దినాన మన పట్ల కూడా దేవుడు చూపిన కృపని ఒకసారి ఈ నామం మనం ధ్యానం చేసుకుంటాం కనుక, మన ఎడల దేవుడు తన కృపను ఎలాగ కనుపరిచాడో, ఏ రీతిగా ఆయన కృప కనుపరచాలని సంకల్పించాడో ఎఫెసీ పత్రిక 4:4 మనం శ్రేష్టమైన మాటలు మనం ఇక్కడ చూస్తాం. ఎఫెసీ పత్రిక 4:4 ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, కృపామహిమకు కీర్తి కలుగునట్లు. అద్భుతమైన మాట. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఇక్కడ కూడా ఒక మంచి మాట, కృపామహిమకు కీర్తి. ఆయన కృపలో మహిమ ఉంది. ఆ కృపా మహిమకు, ఆ కృపా మహిమ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి ప్రవేశించాడు. కృప ప్రత్యక్షమైంది మనిషికి. ఆ కృప ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు రూపంలో దేవుడు తన కృపను ప్రత్యక్షపరిచాడు. ఎందుకు? నశించిన వారిని వెదికి రక్షించడానికి. ఎందుకు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
ఆ పాపల రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? నినివే ప్రజలు నాశనం అయిపోతుంటే వారు పశ్చాత్తాపపడి రక్షణ పొందారు, మేలు పొందారు. అందుకే యేసు అనే నామములోనే మత్తయి సువార్త 1:21 లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు రక్షకుడు యేసు అనే పేరు పెట్టబడింది. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. తన ప్రజలను వారి పాపములను విడిపించడానికి, పాపముల నుంచి విడిపించడానికి, వారిని దుష్టత్వంలో నుంచి, నాశనకరమైన మార్గంలో నుంచి, నిత్య నరక మార్గంలో నుంచి విడిపించి నిత్య జీవానికి, నిత్య మోక్షానికి వారసులుగా చేయడానికి ఆయన మార్గమై, సత్యమై, జీవమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే వాక్యమే శరీరాన్ని ధరించింది. యోహాను సువార్త 1లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించా. యేసు ప్రభులో కృప ఉంది, సత్యం ఉంది. ఈ కృపా సత్యాలు కలుసుకున్నాయి. సత్యము ఖచ్చితంగా ఈ దోషికి శిక్ష పడాల్సిందే అంటది. దేవుని ధర్మశాస్త్ర ప్రకారము సత్యం అది, ఆయన ధర్మము సత్యం. ఆ ధర్మం ఏమంటుందంటే తప్పు చేసిన వాడు శిక్షక పాత్రుడు, దోషి శిక్షక పాత్రుడు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ మరణం ఆ నిత్య నాశనానికి వెళ్ళవలసిన వాడే. కానీ ఈ మనిషికి అడ్డం వచ్చి ఆ దోషాన్ని నా పైన వేసుకుని వాళ్ళని విడిపించండి, నేను ఆ దోషాన్ని నేను నా పైన వేసుకుని, ఆ నేరం నా పైన వేసుకుని, వాళ్ళు చేసినటువంటి ఆ ఘోర కార్యాలు నా మీద వేసుకొని వాళ్ళకు బదులుగా నేను వారి పక్షాన నిలబడతాను, నేను మరణిస్తాను, వారికి జీవం కావాలని యేసు ప్రభు మన పాపానికి బదులుగా, మన శిక్షకు బదులుగా, మన దోషానికి బదులుగా ఆయన సిలువలో నిర్దోషమైన గొర్రెపిల్లగా యెషయా 53వ అధ్యాయంలో మన స్థానములో ఆయన నిలిచి మన దోషములు తన పైన వేసుకుని ఆ సిలువలో బలి అయ్యాడు. ఆ ప్రియ ప్రభు రక్తమే ఆ దోషానికి, ఆ పాపానికి పరిహారం అయిపోయింది. ఆ రక్తమే మన ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల చేసింది. యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తం. అందుకే ఇప్పుడు కృప ఎంత పనిచేసింది, కృప అత్యంత కృపగల దేవుడు ఎంత పనిచేశాడు. అందుకోసమని మరి 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిరుగుడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం జీవించాలని కృప వచ్చింది, మనం బ్రతకాలని కృప వచ్చింది. అయితే ఆ కృప ఎటువంటి కార్యాన్ని జరిగిచ్చిందో దేవుని వాక్యంలో ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడో దయచేసి 9వ అధ్యాయం 26వ వచనంలో అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. గమనించండి, ఈయన మరి 28వ వచనంలో అలాగునని అంటే ఆయన క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడ్డాడు. కాబట్టి ఒక్క బలియాగం జరిగింది ఒక్కసారే పాపములను క్షమించడానికి, పాపులను రక్షించడానికి. యోహాను సువార్త 1:29 లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన కనబడ్డాడు. కాబట్టి కృప క్రీస్తు ప్రభువులో కనబడింది, దేవుని కృప క్రీస్తు ప్రభువులో లోకానికి ప్రత్యక్షమైంది, పాపులను రక్షించడానికి ప్రత్యక్షమైంది, పాపములు తొలగించడానికి ప్రత్యక్షమైంది, పాపి పరిశుద్ధపరచబడ్డానికి. అందుకే ఎఫెసీ పత్రికలో కృపామహిమకు కీర్తి, దేవుని ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా తన బిడ్డలు ఉండాలి. దేవుడు సృష్టించినటువంటి తన స్వరూపంలో, తన పోలికలో ఉన్న తన ప్రజలు ఆయన ఎదుట నిత్యము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. అలా ఉండాలంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. అందరూ ఆదిలోనే ఆదాము హవ్వల వలన పాపం అనేది మానవ జీవితానికి సంక్రమించింది. ఈ పాపానికి విడుదల పరిహారం ఎవరు చేయాలి? అందుకే అక్కడనే ఆది కాండ 3వ అధ్యాయంలోనే పాపం అనేది తొలగిపోవడానికి ఒక ప్రణాళికని వేశాడు ఆయన. దిగంబర్ పాపం మనుషులు దిగంబరులుగా చేసింది,
నిత్య నాశనాన్ని తీసుకెళ్తే ఒక జంతువుని బలి చేసి ఆ దిగంబరత్వాన్ని కప్పడానికి ఆదాము హవ్వలు తమ మహిమను కోల్పోయే దిగంబరులైతే అక్కడ ఒక జంతువుని బలి చేసి వారికి చర్మపు చొక్కాయలు ధరింపజేశాడు. అక్కడే శత్రుతో ఒక ప్రవచన వాక్కు వచ్చింది, ఇదిగో నువ్వు స్త్రీని మోసం చేశావు, ఇప్పుడు నేను స్త్రీ సంతానమై వచ్చి నిన్ను తల మీద కొడతాను, నీవు స్త్రీ సంతానాన్ని మడి మీద కొడతావు, నేను నిన్ను తల మీద కొడతాను. తల మీద కొట్టడమే శత్రువుని హతమార్చి పాప మరణము యొక్క బలము గల అపవాదిని తన మరణము చేత హతమార్చాడు. హెబ్రీ పత్రిక 2:13-14 వచనాల్లో మనం చూస్తే, 15 వచనాల్లో ఆయన తన మరణం ఆయన ఆ తన సిలువ మరణము చేత పాపం వల్ల వచ్చు జీతమైన మరణాన్ని హతమార్చి ఆ పిల్లల్ని రక్షించాడు. దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువునందు మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఆయన స్వీకరించాడు. ఇది కృపామహిమకు కీర్తి. ఈరోజు ఆ కృపామహిమకు కీర్తి కలిగింది యేసుక్రీస్తు ప్రభు వారి బలియాగం ద్వారా. కాబట్టి ఏల్ హన్నూన్ అత్యంత కృపగల దేవుడు. ఏల్ హన్నూన్ ఆ అత్యంత కృపగల దేవుని కృప పాపులైన మనల్ని రక్షించడానికి మొట్టమొదటిగా ప్రత్యక్షమైన. అందుకే ఎఫెసీ పత్రిక 2:5 4:5 అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము తన మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. వండర్ఫుల్ కృప చేత మన అపరాధముల చేత చచ్చిన వారమైన మనకు జీవం ఇచ్చిన ఆ కృప, ఆ కృపతో రక్షించాడు ప్రభు, మన స్థానంలో బలయ్యాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, 7 కృప ఎంత అధికమైపోతుందో చూడండి మన పట్ల. 6:7 క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యములు రాబో యుగములలో కనుపరచు నిమిత్తం. ఇక్కడ ఇంకొక మాట వచ్చింది, మొదట కృపామహిమకు కీర్తి వచ్చింది, రెండవ మాట ఆయన కృపా మహదైశ్వర్యం రాబో యుగములలో రాబో కాలంలో. దేనికోసం మనం కనిపెడుతున్నాం, రక్షించబడిన మనం మన నిరీక్షణ ఏంటి అని అంటే ఆ కృపా మహదైశ్వర్యం రాబో యుగములలో కనుపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ కృప ఎంత గొప్పది, కృపా మహదైశ్వర్యానికి మనకు ఆ కృపా మహదైశ్వర్యాన్ని పొందుకునేవారిగా చేసింది. ఏంటి ఆ కృపా మహదైశ్వర్యం, మామూలుది కాదు, మహదైశ్వర్యం. క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన అనుభవంలో ఆయనతో మనం సిలువ వేయబడి మన పాపానికి పరిహారమై ఆయనతో పునరుద్ధాన బలాన్ని పొందుకున్న వారమై పాపములనుంచి విడిపించబడి పునరుద్ధానంతో లేచి జీవముతో లేచి పునరుద్ధాన బలం కలిగిన వారై మనం ఎక్కడ కూర్చుండబెట్టబడుతున్నాం, ఆయనతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టబడుతున్నాం, ఆయనతో, సిట్టింగ్ విత్ క్రైస్ట్. వాట్ ఎ గ్లోరీ, అద్భుతమైన మహిమది. కాబట్టి కృపామహిమకు కీర్తి ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడం, కృపా మహదైశ్వర్యం ఆయనతో పాటు కృపచేత రక్షించబడిన మనం, మన విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన మనం కూర్చోవడం. ఇంకా మనల్ని ఈ భూమి మీద ఎంత గొప్పవాళ్ళుగా ఆయన చేయబోతున్నాడు అంటే ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా కృపా మహదైశ్వర్యం కనుపరచాడు. 2 కొరింథీ 9:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా. ఒక నామాన్ని మనం ఉచ్చరించి ఒక నామాన్ని ధ్యానం చేసుకుంటున్నాం, ఏమి నామం, ఏల్ హన్నూన్, కృపగల దేవుడు, అత్యంత కృపగల దేవుడు. అసలు ఆయన కృపను మన జీవితాల పట్ల ఎంత అధికంగా చూపించారో ఆ కృప నీకు అర్థమైందా అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఏలి మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన వలన మనం ధనవంతులం అవుతాం, మనం చేసుకునే కార్యాల వల్ల కాదు. ఎక్కడ పుట్టాడు నా ప్రభు, ఈ కృప ఎక్కడ అద్భుతమైనటువంటి ఈ కృపా ప్రత్యక్షత, పశువుల పాకలో నిరుపేద గర్భంలో ఆ పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఆ పశువుల పాకలో పెట్టబడిన ప్రభు, వెరీ సింపుల్ లైఫ్.
ఆయన కృపను ఇస్తూ ఆ కృపలో నుంచి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తూ ఆ కృపామయం మా మన జీవితాల్లో కనపరుస్తూ ఆ కృపా మహదైశ్వర్యం మనకి ఇవ్వడానికి ధనవంతుడై ఉండి ఆయన ఫిలిప్పి 4:19లో దేవుడు ధన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరత తీర్చాడు. అంత మహిమైశ్వర్యము ఆయన ఐశ్వర్యం కలిగిన వాడు నిరుపేదగానే జన్మించాడు. ఆయన సమాధి చేయబడ్డప్పుడు ఆయనకు సొంత సమాధి లేదు. ఆయన అరిమతే యోసేపు సమాధిలో అసలు ఆయన సమాధి చేయబడ్డప్పుడు ఆయనకు అన్ని ఆ కార్యక్రమాలు చేయడానికి మనం చేసేటువంటి కార్యక్రమాలని ఆ దేహానికి చేయబడలేదు. అంతే ఆయన తీసుకెళ్ళి ఆ సమాధిలో పెట్టారు. నిజంగా యేసయ్య కృప తెలుసుకోవాలంటే జీవితం సరిపోదు. ఉదయకాలం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువా నీ కృప తెలుసుకోవడానికి నా జీవితం సరిపోదు, నేను రక్షించబడిన తర్వాత పరిచర్యలో నేను కొనసాగుతున్నప్పుడు ఒక దీనికి ఒక నేము దీని మరి ప్రభుత్వపు అనుమతి దీనికి ఒక రిజిస్టర్డ్ నేమ్ ఉండాలా ఇలా ఇలా అంతా అనేకులు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను పాడుతున్నా పరిచర్య చేస్తున్నా నా జీవితం వెనక ఒక అద్భుతమైన శక్తివంతమైన మాట నన్ను వెన్నంటి వెంటాడేది, అదేంటంటే కృప. అందుకే కృపాగానం అని అనుకున్నాను. దేవా నీ కృపతోనే పాడతాను, ఆ కృప మహిమకి కీర్తి కలిగినట్టు లేపావు నన్ను, నీ కుమార్తెగా చేసుకున్నావు, నీ సేవకు పిలిచావు, ఈ పరిచర్య కూడా కృపే తండ్రి. నీ కృపా వాక్యమే నన్ను బలపరుస్తుంది, కాబట్టి నా జీవితకాలం ఈ కృపా సువార్తను ప్రకటించి ఒక దర్శనంతో గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకున్నాను. నా హృదయానికి ఆ కృపా దర్శనం ఎంత కాలము అసలు నిజంగా ఆయన కృపావాక్యాన్ని పాడుతున్నా ఆ కృపావాక్యాన్ని ఆరాధన చేస్తున్నా ఆయన మాటే జీవిత బాట నా నోట కృత పాట ఇలాగా పరిచర్యలు కొనసాగుతూ ఆ కృపావాక్యాన్ని బోధిస్తూ కృపా సువార్త చాటుతూ ఆ సువార్తకి సువార్త ప్రకటించే ఒక దర్శనంతోటి ముందుకు సాగడానికే పరిచర్య ఇది ప్రభువా నాకు. ఈ కృపామూర్తిని కృపగల దేవుణ్ణి కృపావాక్యాన్ని జీవిత కాలమంతా ఈ కృపలో నిలబడ్డం అనేది ఎంత గొప్ప వాక్యం. దేవుని బిడ్డలారా అందుకోసమని మీరు ఎరుగుదురు కదా ఆయన కృప. మనం ధనవంతులు కావాలని మనం అన్ని పొందాలని నా ప్రభువు మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. వా అయితే ఈ కృపను తెలుసుకున్నటువంటి మాసిదోనియా సంఘస్థులు ఏం చేశారో తెలుసా, వాళ్ళు కూడా కృపను వాళ్ళ జీవితాల్లో అనుభవిస్తూ దేవుడు మనల్ని ఇలాగ నడిపిస్తూ ఉంటే సమస్తాన్ని ఇస్తుంటే ఆత్మీయంగా భౌతికంగా శారీరకంగా ఆయన మన అక్కర్ల అవసరం తీరుస్తూ ఉంటే కృప కలిగిన వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు, కృప కలిగిన వాళ్ళు కృపను అనుభవించేవారు, వారు ఏమి లేకపోయినా ఉంది అని చెప్పగలిగిన వాళ్ళు. అందుకే చూడండి ఇక్కడ ఎందోజ్యం అపోస్తలుల ఎందోజ్యం 1:1 సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోనూ బా ఏం మాట్లాడతాడు పౌలు భక్తులు. మాసిదోనియా సంఘస్థులకు శ్రమలు విస్తరిస్తున్నాయి, కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే అత్యధికంగా సంతోషిస్తున్నారు, అది కృప. వారికి నిరుపేదల వాళ్ళు కానీ దాతృత్వం అధికంగా ఉంది, ఇవ్వడం దేవునికి ఇచ్చేది అధికంగా ఉంది. శ్రమ వచ్చింది నేను ఎలా తట్టుకోగలను, అందుకే పౌలు భక్తుడు అంటాడు ఈ వ్యాధి వచ్చింది సమస్య వచ్చింది దీంట్లో నా వల్ల అయ్యే పని కాదు తట్టుకోలేనంటే దేవుడు నా కృప నీకు చాలు అన్నాడు. కాబట్టి శ్రమల్లో కృప విస్తరిస్తుంది. మన యొక్క ఆర్థిక వనరు అసలు బహు తక్కువగా ఉన్నప్పుడు దేవుడికి ఇవ్వడం అనేది ఒక కృప, కాబట్టి ఇచ్చే బిడ్డలు కృప పొందున్నారు. శ్రమను ఓర్చుకుని దేవుని వాగ్దానాలపై నిలబడే వాళ్ళు కృప పొంది ఉన్నారు. అందుకే 91 దావిడి కీర్తన అద్భుతమైన దావిడి కీర్తన, అందులో ఆయన శ్రమలో 15:16-17 వచనాలు శ్రమలో నేను నీకు తోడయ్యుదును నేను విడిపించి నేను గొప్ప చేస్తా. శ్రమ వచ్చిందంటే బాధపడం, శ్రమలో తోడుగా ఉంటాడు ఆ కృప, కృపే కదా మనకు తోడుగా ఉండేది. కృపామయం ఒక కీర్తి కలిగిన కలుగుటకు మనకు దేవుడు సహాయం చేశాడు. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన మనం
చెప్పవలసింది చేయవలసింది ప్రభువా నీ కృప నాకు చాలు అందుకనే పౌలు భక్తుడు ఏమన్నాడంటే దయచేసి ఎఫెసి పత్రిక 6:24 ఉన్న ఈ మాటని మనం గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును కాక అన్నాడు ఆయన ప్రేమించే ప్రతి బిడ్డకి కృప దావీదు పాపం చేసినప్పుడు ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణించు అని ఆ కృపా ద్వారం గుండా వెళ్ళి క్షమాపణ పొందాడు 51వ దావీదు కీర్తన 3వచనంలో మనకు ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అద్భుతమైనటువంటి ప్రవేశం కృప ప్రతి ఒక్కరికి కృపను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంతేకాదు అద్భుతమైన విషయమైన మొదటి కొరింథీ పత్రిక 15:10 పౌలు భక్తుడు అంటాడు నేను ఏమై ఉన్నానో అది నా దేవుని కృప వల్ల ఉన్నాను ఏ స్థితిలో ఎదుగుతున్నాం ఏ పరిచర్య చేస్తున్నాం ఎంతగా మనం ఆధిక్యతలు పొందుకుంటున్నాం ఎక్కడుంటున్నాం మన స్థితిగతులు ఆయన నిర్ధారించినవే నిర్ణయించినవే ఆయన ఇచ్చే సామర్థ్యమే ఆయన ఇచ్చే తలాంతులు ఆయన కృపతోనే కృప పరిచర్యలు కృప మెమ్మడి కృపను చూపిస్తూ పొందుకుంటూ మనం చేసేవన్నీ ఒక్కసారి లెక్కగట్టి అట్లా పెడితే అలా చూస్తే ప్రభువా నేడు నేనేమైనాను అది నీ కృప వల్లనే కృపా వరాలన్నీ ప్రతి విధమైనటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యతలన్నీ నీ నీ రాజ్యంలో నీవు ఇచ్చే ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఇచ్చే తలాంతులు కానీ ప్రభువా నేనేమై ఉన్నాను అది నీ కృప వల్లనే కాబట్టి ఈ సందర్భంలో దేవుని బిడ్డలారా దేవుని కృపను నీకు అర్థం నీకు అర్థమైందా దేవుని కృప నీకు అర్థమైతే ప్రభువా నన్ను రక్షించడానికి నువ్వు కృపా సత్య సంపూర్ణుడికి లోకానికి వచ్చి శిలువలో బలి అయ్యావు నీ కృప మహదైశ్వర్యాన్ని అక్కడ కనుపరచావు నన్ను రక్షించడానికి నన్ను క్షమించడానికి వచ్చావు నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి విస్తారంగా కృపణిస్తామని సెలవిస్తున్నావు కాబట్టి ఈ దినాన ఆ కృపను పొందుకోవడానికి దేవుని పిల్లలు ఆ కృపను పొందుకోవడానికి ఆ కృపలో వర్ధిల్లడానికి నిజంగా ఇక్కడ ఈ మాట కూడా అద్భుతమైన మాట ఉంది ఇక్కడ మరి గలతీ పత్రిక 1:14 కూడా చాలా శ్రేష్టమైన మాట చెప్తాడు 15వచనం ఆయనను గలతీ పత్రిక 1:15 ఆయనను తల్లి గర్భమందు పడినది వదులుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడని పౌలు భక్తుడు చెప్తాడు ఒక సేవకు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతకు ఒక స్థితికి ఒక పనికి మనం ఏర్పాటు చేయబడిన కూడా ఆయన కృపే తన కృప చేత తల్లి గర్భంలో పడినది వదులుకొని ఆ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఈ బిడ్డ ఈ పని చేయాలి ఈ తలాంతులు వీరికి ఉండాలి ఈ సామర్థ్యత వీరికి ఉండాలి కాబట్టి ఇందులో వీరిని నేను ప్రత్యేకపరిచానని అప్పుడే ప్రత్యేకపరిచి ఎంత కృప చూపించి ఎంత కాపాడి కృప చేత నన్ను పిలిచిన దేవుడు దేవుని బిడ్డ నువ్వేం చేస్తున్నావో ఏ స్థితిలో ఉన్నావో ఏ సామర్థ్యత నీకు దేవుడిచ్చాడో ఎంత ఔన్నత్యం ఇచ్చాడో ఘనత ఇచ్చాడో అసలు ఏ బాధ్యత ఇచ్చాడో ప్రతిదీ కూడా ఆయన కృప ద్వారా పొందుకున్నదే అన్నది 100కి 100 పళ్ళు సత్యం అంతేకాకుండా గలతీపత 2:21 ఒక మాట అంటాడు నేను దేవుని కృపను నిరర్థకము చేయను ఇది గొప్ప విషయం కాబట్టి కృపను నిరర్థకం చేస్తే మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం దేవుని కృపను అర్థం చేసుకొని యోన దేవుని కృపను నిరర్థకము చేయకూడదు అనుకోకుండా ఏదో ఒక నువ్వు చెప్పావు నేను చేశాను వెయిట్ చేస్తున్నాడు ఆ నినివే పట్టణం బయట ఎప్పుడెప్పుడు వీళ్ళకి కీడొస్తుందా నేను చెప్పిన మాట నెరవేర్తుందా అని వెయిట్ చేస్తున్నాడు చివరికి ఆ స్వర చెట్టు మొలిపించి దేవుడు ఒక పాఠం నేర్పించాడు ఎండ వస్తున్నప్పుడు ఆ స్వర చెట్టు కింద హాయిగా ఉన్నాడు కానీ పురుగును పంపించాడు ఆ స్వర చెట్టు అట్లాగనే కొట్టివేయబడింది వాడిపోయింది చెట్టు కోసం బహుగా కోప్పడుతున్నాడు యోన తన కంఫర్ట్ కోసం తను బాగుండాలని తను హాయిగా కూర్చోవాలని ఆ వాళ్ళ శిక్షను అమలు చేస్తున్నప్పుడు వాళ్ళ నాశనం అయిపోతున్నప్పుడు చూడాలనుకున్నాడే తప్ప అయ్యో ఇంతమంది నశించిపోతున్నారే అని ఆ కృపామూర్తి యొక్క కృపను అర్థం చేసుకుని తను కూడా ఆ కృపకు
అంత అద్భుతంగా కృప భాగ్యం పొందుకున్నానే, నన్ను కూడా కృప చూపించి ఆ తిమింగలంలో నశించిపోకుండా నేను బ్రతికి బయటపడ్డానే, ఎంత కృపగల దేవుడని అనుకోలేదు. అందుకే దేవుని కృప మహాదేశ్వర్యం, అత్యంత కృపగల దేవుడు. మనం రక్షించబడ్డమే కాకుండా నశించిపోతున్న కోట్లాది మంది ప్రజల కోసం బాధ్యత వహించి ప్రభు అత్యంత కృపగల వాడవైన నీవు, నీ సువార్త ప్రకటన అనే అద్భుతమైన సత్యం ఆ మహదైశ్వర్యాన్ని అందించినప్పుడు అనేక జీవితాలు రక్షించబడతాయి కదా. కనుక ఈ కృపా మహిమకు కీర్తి కలుగుటకు అనేక మంది నీ బిడలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా నిలబడటకు కావలసిన కృపను విస్తరించే దేవుడు కదా ప్రభు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చడంలో కృప విస్తరిస్తుంది, ఆయన ప్రేమించడంలో కృపను పొందుకుంటాం, ఆయన కోసం పరిగెత్తున్నప్పుడు కృపను సమృద్ధిగా సరఫరా చేస్తాడు. కృప మన సామర్థ్యం. ఇట్టి కృపా మహిమకు మన జీవితాలు కీర్తి కలిగినట్లుగా ఏల్ హన్నూన్ కృపగల దేవుడు, అత్యంత కృపగల దేవుడు మన జీవితాల్లో మనల్ని అద్భుతంగా నడిపించడానికి శక్తిమంతుడైనాడు. నేను ముగింపులో ఒకటి అడుగుతున్నాను, ఈ కృప నీకు అర్థమైతే ఇప్పుడే నీ హృదయాన్ని యేసు ప్రభు కొరకు తెరుస్తావా? ఆ కృపని ప్రతి పాపం నుంచి నేను విడిపించడానికే ఈ లోకంలో సిలువలో బలి అయిన రక్షకుడుగా కనబడుతుంది. యేసు ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య రక్తం నీ కోసం చిందించాడు. కృపతో ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు నీ రక్షకుడుగా, నీ దేవుడుగా, ప్రభుగా స్వీకరించి ఆ ప్రియ ప్రభుకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? ఇది అనుకూల సమయం నీకు. కాబట్టి ఈ కృపా వాక్యానికి, ఈ కృపా సువార్తకు నీ హృదయం ఇచ్చి ప్రభువుని నీ జీవితం స్వీకరించి ఆయన మహిమార్థమే జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన దేవా, మహోన్నతుడ, నువ్వు కృపా సత్య సంపూర్ణుడు, కృపగలను వాడు. ఏల్ హన్నూన్ నీ నామం అత్యంతమైన గొప్ప ఘనమైనది, శక్తివంతమైనది. ఎందరైతే ఈ సత్య వార్తను విన్నారో ప్రభు వారి హృదయాల్లో తండ్రి నీ కార్యం జరిగించి నీ కృపామయము కీర్తి కలిగించి నీ బిడ్డలుగా నిలబెట్టుకోమని, రక్షించబడి రక్షణలో ముందుకు సాగడానికి కావాల్సిన కృప దాయిచ్యమని యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు.